జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం జరిగిన 24 గంటలు జరిగింది. ఇప్పటికీ ఈ 24 గంటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు పత్రిక ముందుకు వచ్చారు, వారు మంత్రులతో మాట్లాడించారు, రాష్ట్ర డీజీపీతో మాట్లాడించారు, ఎక్కడలేని అసనాన్ని ప్రదర్శించారు. ఆ మాటలు చూస్తుంటే, వారి భాష చూస్తుంటే ఆయనలో ఒక ఉన్మాదిలాగా, ఒక రాజకీయ ఉన్మాదిలాగా, ఒక మానవ మృగం ఏ రకంగా అయితే క్రూరత్వం ఉంటుందో మానవుడికి సహజంగా ఆయనకు వచ్చి ఒక ఎదురు వ్యక్తి మీద వచ్చి మానవత్వం ఉంటుంది, ఒక ఆలోచన, ఒక మంచి హృదయం ఉంటుంది. ఇది లేకుండా మృగానికి ఏ విధంగా అయితే క్రూరత్వం ఉంటుందో ఆ క్రూరత్వం ఆ ముఖంలో కనిపిస్తుంది. ఆయన భాష కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన చేతలు కానీ, వారు తాలూకా అన్నయ్యలతో మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తుంటే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నా, ఇలాంటి వాడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని ప్రజలు చిగ్గిపోయే పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేద్దాం, నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, ఇదేదో వ్యక్తిగతంగా ఏదో విమర్శించి ఒక రాజకీయ పార్టీ ఇలా ఏదో ఆ పార్టీ మీద బురద తెలవడం, నాయకుడి మీద మాట్లాడిన మాటలు కాదు. ఒక మానవత్వం ఉన్న మనిషి అయితే ఏదైనా సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటన పట్ల వారు ముందు దాన్ని తప్పైతే సంఘటన ఖండిస్తూ దాని మీద తదుపరి విచారణ చేస్తూ ఆ తర్వాత సంఘటన పూర్వపరాలు చెప్పుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఆ విధంగా లేవు. నాకంటే ముందుగా ఎందుకు మిగతా పార్టీ నాయకులు వచ్చి దాని మీద స్పందించాలి, ఎందుకు దాన్ని ఖండించాలి, ఎందుకు వచ్చి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఖండించాలి, ఎందుకు ఢిల్లీలో ఉన్న వ్యక్తులు ఖండించాలి, ఎందుకు రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న గవర్నర్ వచ్చి ఎందుకు మాట్లాడాలి, లేదు ఇంకో ప్రతిపక్షంలో ఉన్న ఇంకో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాలి, లేదు అంటే ఇంకా బాగా ఇంకో పార్టీలో నాయకులు ఎందుకు మాట్లాడాలి అనేది మాట్లాడుతున్న చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడు మీకు తెలీదా, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన వచ్చి దానివల్ల వచ్చి ప్రాణనష్టం జరిగినా లేదు ఒక యాక్సిడెంట్ జరిగినా వెంటనే స్పందించాలి, మానవత్వ హృదయం ఉన్న మనిషి స్పందించాలి అనేది రాజకీయాల ప్రవృత్తి. ఈయన తత్వం అది లేదు. అది కాకుండా ఆయన మాట్లాడుతున్న భాష, ఈ సంఘటన పట్ల పూర్వపరాలు ఆలోచన చేస్తే సంఘటన జరిగినట్టు ఎవరు కూడా మా పార్టీ నాయకులకు సంబంధించి ఎవరు కూడా ఇది ఎవరో సృష్టించారు, ఎవరో చేశారు అనేది ఎవరు కూడా దాని గురించి మాట్లాడలే. మీ అందరం కూడా మా నాయకులు జరిగిన ఏదైతే ఈ సంఘటన ఉందో సంఘటన పట్ల ఆవేదన బాధ ఏమవుతుందో అనే దీంతో ఏదైతే ఆ కత్తితో పొడిచారో ఆ కత్తిలో ఏ విస్ఫూర్తిమైన పదార్థాలు పెట్టారో ఏ కుతంత్రాలు కుదురుతున్నా అనే బాధతో వచ్చి మేము వచ్చి ఒప్పుకుంటే నిన్న 4 గంటలు ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. సంఘటన జరిగిన 6 గంటలో నేను వచ్చి అక్కడికి వెళ్ళాను. అక్కడ పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాం. పక్క నుంచి అధికారులు వచ్చి మాకు ఒకటి చెప్తున్నారు, రాష్ట్రంలో డీజీపీ వచ్చి అప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన ఒకటి మాట్లాడుతున్నారు. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ ఇచ్చారు, కాఫీ తెచ్చారు అబ్బాయి, కాఫీ తెచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, సాక్షులు అందరూ చెప్తున్నారు. ఎవరైతే వెయిటర్ కొన్నారు, అబ్బాయి కాఫీ తేలేదు, కాఫీ ఇంకొక అబ్బాయి తీసుకొచ్చాడు, ఇంకో వెయిటర్ తీసుకొచ్చాడు అని చెప్తున్నారు. మరి ఆయన మాట్లాడుతుంది వచ్చి అది దాంతోపాటు జరిగిన ఇంకా గంట ఒక ముందే ఆయన వచ్చి వైసీపీ పార్టీ సానుభూతిపరుడు అంటున్నారు. ఒక విషయాన్ని అడుగుతున్నాం, లేకొచ్చిందంటున్నారు, జోబిలో లేకుందంటున్నారు. సంఘటన జరిగినప్పుడు వాస్తవంగా ఎవరైతే అక్కడ ఐవిట్నెస్ ఉన్నారో అక్కడ మా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్,
దాంతో పాటు విజయనగరం పార్టీ వాళ్ళంతా చూస్తున్న చంద్రశేఖర్ ఉన్నారు. దాంతో పాటు ఎస్ఆర్ ఎమ్మెల్యే రాజేంద్ర గారు ఉన్నారు. వీరితో పాటు ఇంకా కొంతమంది పెద్దలందరూ అక్కడ ఉన్నారు. వారితో పాటు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు ఇంటెలిజెన్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ కూడా ఇద్దరు లోనికి వచ్చారు. దాంతో పాటు సిఐఎఫ్ తాలూకా అధికారులు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన లోకల్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ ఉంటుండగా ఈ సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ఎవరైతే ఆ నిందితున్నాడో ఆ నిందితుడు వెంటనే అతను వచ్చి అక్కడే చెక్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, అతని జోబుల్లో ఏమున్నాయా, ఏమిటైనా అక్కడే చెక్ చేశారు. అన్ని కూడా ఎక్కడా కూడా ఏ కాగితం కుమ్మక కూడా ఆయన జోబులో దొరకలే. అప్పుడు ఆయన వచ్చి ఆ పోలీసులు వచ్చి తీసుకుని లోనికి వచ్చి వెళ్ళారు. లోకల్ పోలీసు ఆ పోలీసు కలిపి వారిని మీ కార్యకర్త దగ్గర నుంచి ఆ కుర్రాన్ని తీసుకుని లోనికి వెళ్ళడం జరిగారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటర్? ఇది మీద $1 మిలియన్ క్వశ్చన్ ఇది. కానీ నేను చూసే ఈ ఉత్తరం వచ్చింది అంటున్నారు. అవన్నీ ఇంకా దానికి వద్దాం. ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను వచ్చి డీజీపీకి ఫోన్ చేశాను, అక్కడి నుంచి వచ్చి విశాఖపట్నంలో అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని ఎలా వెళ్ళిపోతారు అని అంటున్నారు. పోలీసు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంటున్నారు. ఏం చంద్రబాబు నాయుడు మర్చిపోయిందా నీకు? ఈ పిచ్చి పెట్టిందా? ఎవరికైనా ఇన్సిడెంట్ జరిగితే, ఇన్సిడెంట్ జరిగిందంటే హాస్పిటల్కి వెళ్తారా, పోలీస్ స్టేషన్కి వెళ్తారా అండి? తెలియదా నీకు? నీకు చిన్న మంత్రులు పోయినట్టుంది చూస్తుంటుంటే. ఎందుకంటే రాజకీయం ఉన్నాదని చెప్పారు, అందుకే రాజకీయం ఉన్నాను. ఎందుకంటే రాజకీయ ఆలోచన తప్ప మానవ కోణంలో నేను మీకు ఆలోచన లేదు. మీరు ఏదైతే డ్రాఫ్టింగ్ ఇస్తావో ఆ డ్రాఫ్టింగ్ నుంచి రాష్ట్ర డీజీపీ చదువుతారు. మీరు ఏదైతే తయారు చేస్తావో నీ మంత్రులు అచ్చెన్నాయుడు లేకపోతే గంటావో లేకపోతే నారాయణో లేకపోతే మీ హోంశాఖ చూస్తున్న చంద్రరావు చెప్పు మాట్లాడతారు. వాసుల అక్కలే, అసలు మీ పోలీసులు మీకున్నారు కదా, అంతెందుకు? నువ్వేం చెప్పావు? ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి తిన్నగా ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసుకుని విమానం ఎక్కించారు. విమానం ఎక్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగారు. దిగి అక్కడి నుంచి లోటస్ పాయింట్లో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళారు. ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే ఆ ఫోన్ చూసి ఆ ఫోన్ చెప్తే అప్పుడు ఢిల్లీకి వెళ్ళంటారు. నీ నోరా తాటి పట్ట తాటి మట్ట అది. నీకు ఇంటెలిజెన్స్ లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ముందు వెనక కూడా మీ దగ్గర సెక్యూరిటీస్ ఇచ్చారు. వాళ్ళు చెప్పలేదా ఎక్కడికి వెళ్ళాము? వాళ్ళు లోటస్ పాయింట్కి వెళ్ళారే, లోటస్ పాయింట్లో ఇంటికి వెళ్ళారా? లేదు, డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళారని విషయాన్ని మీకు చెప్పలేదా? ఎందుకంత వక్తృత్వం చేసిన అవసరం ఏంటి? అంత తప్పు చెప్పవలసిన ప్రజలకు వచ్చి తప్పుని మీరు చూపించగలన్న అవసరం ఏంటి? ఆవశ్యకత ఏంటి? అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అందుకే అన్నా నేను నువ్వు రాజకీయ ఉన్మాదిరి అని చెప్పి ఒక క్రోధంతో కూడుకున్న నీ ఆలోచనలు ఉన్నాయని చెప్తున్నాం మేము. అందుకే మానవత్వంతో ఉన్న పరిస్థితులు మీ దగ్గర లేవని చెప్తున్నాం. ఇంకొక మాట చెప్తే ఆశ్చర్యపోతారు అందరూ కూడా. ఆయన భాష పాడిన భాష మీకందరూ చూపెడతాను, చూడండి. రాష్ట్ర పెద్దలు చూడండి, ఆయన వాడిన పద్యాలు. ఓ ప్రత్యక్ష నాయకుడి మీద ఏంటి గొప్ప ఆఫ్రాలు? ఆయన ప్రత్యక్ష నాయకుడినే ఓ ఓడా తప్ప ఇంకేముంది ఆయనకి? నీకేముంది? నువ్వు అతను ఓ తండ్రి పుట్టిన తండ్రి పుట్టిన కొడుకునే ఆయన కూడా అంతే. నీకు వచ్చి ప్రజలు ముఖ్యమంత్రి ఇచ్చారు, ఆయనకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు. మళ్ళీకే గొప్ప ఉంది. ఏం మాట్లాడి, వాట్ ఇస్ ద గ్రేట్నెస్? ఆయన వాడిన భాష, వాట్ ఇస్ ద గ్రేట్నెస్? నీ గ్రేట్నెస్ ఏంటి? ఇదే ప్రజాస్వామ్యంలో మాట్లాడే భాషలు అది కాకుండా ఆ పదజాలం ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఇలాంటి సంఘటనలు జరిగి పాపం ఆయన వచ్చి ఒక పక్క వచ్చి సంఘటన జరిగి
ఆ జగన్ దానికి వచ్చి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఆ తర్వాత తదుపరి వచ్చి డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఆయన చూసుకొని 3.5 సెంటీమీటర్స్ వచ్చి లోతుగా అది కంటి దగ్గబడిందని డాక్టర్ స్టేట్మెంట్ ఇస్తుంటే 9 కోట్లు పడ్డాయని చెప్పి డాక్టర్లు చెప్తుంటే నువ్వు వచ్చి ఏం మాట్లాడుతావు భాష వేయండి. మీరెవరు కూడా ఇంతవరకు అబ్జర్వ్ చేయరు ఆ భాషని. మీరు చూపెడతాను మీ అందరికీ కూడా ఏం భాష మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో అసలు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు అనాలా ఏమనాలో అర్థం అనుకుంటా. ఏమిస్తున్నారు మెసేజ్ ఈ రాష్ట్రానికి ఏమిస్తున్నారు మీరు? వినండి ఈ భాషని, మీరు అందరూ దయచేసి ఆయన మాట్లాడిన భాషని. ఇగో ఈ టీవీ చూపెడుతుంది కొన్నిదేదో సాక్షి టీవీలో ప్రాణగట్టేది AP 24లో తీసుకుంది అంటే అందరూ ఉన్నారు అందులో ఒక దాంట్లో తీసాం. హాస్పిటల్ అక్కడి నుంచి వెళ్ళా కదా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేవాడు చూడండి వినండి. నేనేం చూడలేదు అని ఇంటికి వెళ్ళేవాడు నేను చూడలే ఎంత తమ్ముకొని భాష విన్నారు కదా. ఇది మీ అందరికి కూడా పంపిస్తాను చూసుకోండి. ఏం తప్పు ఇదేమి ఇది కూడా మా చేశామా మ్యానిఫెక్ట్ చేసిందా? ఇంటికి వెళ్ళేవాడు అంటే ఓ ప్రత్యక్ష నాయకుడిని ఒక ఇల్లు హత్యా ప్రయత్నం జరిగి ఉంటే ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కూడా బాధ్యతగా పదవులను వ్యక్తి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ముందు సభా సాంప్రదాయ దేశమాన్ని అని చెప్పిన వ్యక్తి వాడిని మాట ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాడిని మాట వాడి భాష ఇదో మళ్ళీ చూడండి. చెప్పండి పోనీ చాలా ప్రాచితంగా పడుకున్నారు. ఏంటి మాత్రం విరోచితంగా పోయాడు. ఏది సత్తు కూడా ఇక్కడ చెనగలేదు చెనగలేదా? హాస్పిటల్ అక్కడి నుంచి వెళ్ళా కదా ఇంటికి వెళ్ళాడు. కానీ కాదు నేనేది చూడలేదు ఇంటికి వెళ్ళాడు చూడలేదు. ఇది భాష, ఇది మన దౌర్భాగ్యానికి వచ్చి ఇలాంటి వ్యక్తి వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రకంగా ఆలోచన చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రధానికన మీరే ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తాను ఆయన ఆయన అంట ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తేనంట అప్పుడు వచ్చి వాళ్ళు చెప్పారు భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు వెళ్ళి నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పడుకోమని చెప్తే పెట్టి దాని నుంచి అల్లరి సృష్టించి రాష్ట్రంలో వచ్చి శాంతిపేటలు ఉన్నాయని చెప్పి శాంతిపేట పూర్తిగా పోయాయని చెప్పని రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆలోచన చేస్తాడు. నీకు కావాలి రాష్ట్రపతి పాలన ఎందుకు? పూర్తిగా వైఫల్యం చెందే కాబట్టి. రాష్ట్రంలో అన్ని విధాలు కూడా నీ పరిపాలన వచ్చి పూర్తిగా గాలి కుదిరిస్తాయి కాబట్టి ఇక ఎన్నికల్లో వచ్చి ఏ రకంగా కూడా మనం ప్రజలు మనం తిరస్కరిస్తారనే అది భావన నీ బుర్రలో వచ్చేసింది కాబట్టి ఏదో విధంగా దీన్ని మభ్యపెట్టి ప్రజలతో సానుభూతి పొందడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అదే కాని జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి కోసమో ఏదో డ్రామా రావాలంటే ఆ ఏదైతే చొక్క రక్తంతో తరిచిపోయిన చొక్క ఎదుగుతుందో ఆ చొక్క వేసుకుని హైదరాబాద్ వరకు వచ్చేవారు. నువ్వైతే ఏం చేస్తావు అదే చేసేవాడివి, అదే డ్రామా సృష్టించేవాడివి, అదే కార్యక్రమం చేసేవాడివి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చర్యలే నీలాంటి ఇలాంటి చెల్లెలు రాజకీయాలు చేసే తత్వం ముందు ఉన్న వ్యక్తి కాదు. అందుకే అక్కడ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత ఆయన చొక్క మా అక్కడే మార్చుకొని ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి దిగి జబ్జబ్ ఎయిర్పోర్ట్ దిగి అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చారు. నువ్వు అంటావు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి. ఏం పోలీసులు ఏమి నీ పోలీసులు వ్యవస్థ నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర పోలీసుల మీద ఎవరికే నమ్మకం ఉందా? ఒక ప్రతిపక్షమైన దారి చేస్తావు సిట్ వేస్తావు. ఎవరినేస్తావు సిట్టు? ఒక డిఎస్పీ అధికారిని, ఒక డిఎస్పీ స్థాయి ఉన్న అధికారిని సిట్ అని వేసావు. కానీ అంతకుముందే ఆ స్థానంలో అక్కడ దానిపై ఉన్న డీసీపీ ఏమని ప్రకటించాడు? ఈయన వచ్చి వైసీపీ సానుభూతి పరుడు ఏదో పబ్లిసిటీ కోసం చేసిన కార్యక్రమాన్ని చెప్పి డీజీపీ ఇస్తాడు. మరి డీజీపీ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి డీజీపీ వచ్చి అదే స్టేట్మెంట్ ఇస్తే
ముఖ్యమంత్రి వచ్చి దీన్ని హేళనంగా ఆడు వీడని మాట్లా భాషలు మాట్లాడుతుంటే, ఒక ఉన్నతుల్లోకి వచ్చి మంత్రులు మాట్లాడుతుంటే, ఇంకా స్థానికంగా రాష్ట్ర పోలీసుతో ఏం న్యాయం జరుగుతుందని అడుగుతున్నాం. శాంతి భద్రత గురించి మాట్లాడుతున్నాడు, అయ్యో శాంతి భద్రత వచ్చి నష్టం కలిగించడానికి ఈ ప్రభుత్వం కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఎవరు కుట్రలు చేయట్లేదు. చంద్రబాబు నాయుడు నీ పరిపాలన ఏటో, మొన్న ఒక ఎమ్మెల్యే అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు తెలిసిపోయింది రాష్ట్రంలో శాంతి భద్రత ఏ విధంగా ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా రక్షణ లేదు. ఇంకా కొట్టొచ్చారు చూసి ఎవడు చెప్పాకల్లే, నీ పరిపాలన లేదని తెలిసిపోయింది. పదే పదే వచ్చి ఒక తమ్ముడు భూమి తెచ్చుకొని చెప్పుకోవడం కాదు ఇది. ఏది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకుల మీద జరిగినప్పుడు ఎంత హోందాగా ప్రవర్తించాలి, ఎంత హోందాగా నీ చర్యలు ఉండాలి. నీకు సంబంధం లేనప్పుడు దా ఏ ఎంక్వైరీ కావస్తే ప్రతిపక్ష నాయకులు ఏది కోరుకుంటే అది నేను ఆ ఎంక్వైరీ చేయడానికి తయారుగా ఉంది ప్రభుత్వం అని మాట అనాలి. అది వచ్చిందా నీ నోటంటే మాట, వచ్చిందా నీ నోటంటే మాట, ఏ మంత్రులు వచ్చాయో మీ నోటంటే మాట ఎందుకు అనలేదు మీరు? కారణం ఏంటి? దానివల్ల వచ్చే నష్టం ఏంటి? దానివల్ల ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే అందుకే అనుమానాలు వస్తున్నాయి, అందుకే దీంట్లో ఏదో కుంభకోణం ఉన్నాయి, లాలిత్యం ఉంది, దీంట్లో కనుక ఎంత పెద్ద కాన్స్పిరసీ ఉంది, ఒక కోట్లు ఉంది అనేది ఒక అనుమానం వస్తుంది. ఇవాళ ఇది కాదా చెప్పండి, మీరు ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఎవరికైనా ఎక్కడైనా నిజం అయితే ఆ కుటుంబాన్ని అడుగుతాం, ఏమో ఏం చేయాలి, ఏ ఎంక్వైరీ చేయాలి, ఏ విధంగా అయితే మీరు సంతృప్తిపడతారని అడుగుతాం. కానీ మొదటి నుంచి కూడా ఇన్సిడెంట్ జరిగిన మరుక్షణం నుంచి ఏ విధంగా దీన్ని వచ్చి పక్కతో తప్పిద్దామా, దీన్ని పక్కకి తీసుకెళ్దామా అని చెప్తున్నారు. విశాఖపట్నం హాస్పిటల్లో పడుకోవాలని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ హాస్పిటల్కి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. మరి ఒక 6 నెలల కిందో 8 నెలల కిందో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు, నీకు యాంజోగ్రామ్ జరిగింది కదా, ముఖ్యమంత్రి కదా, మరి విశాఖపట్నంలో ఎందుకు మరి యాంజోగ్రామ్ చేయించుకోలేదు, ఎందుకు హైదరాబాద్ వచ్చి చేయించారు? అంటే నీ ప్రాణం అయితే గొప్ప, ఇంకోటి ప్రాణం అయితే కాదా? ముఖ్యమంత్రి బాధ్యతగా అక్కడ చేసుకొని ప్రజలకు వచ్చి ఒక విధమైన నమ్మకాన్ని కుదించాలి కదా, కాకుండా మళ్ళీ జయించుకుంటాం. ఆయన వచ్చి ఇన్స్టెంట్ ఎయిర్పోర్ట్లో జరిగి వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇక వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసుకుని వస్తే దాని గురించి ఎగతాళి చేస్తున్నాం నవ్వుకొని. ఆ నవ్వు చూస్తున్నా అందుకే నేను అన్నాను ఉన్మాదిగా పాశ్చాత్యకు ఆనందం పొందుతున్నానని చెప్పని, అందుకే కోపమైన పదాన్ని వాడాం. ఎందుకు ఈ పదాలు, ఎందుకు భాషని వాడవలసి వస్తుందంటే మీరు చేస్తున్న ఈ మాటలు అంతేకాదు. మొదటే చెప్పాను మీకు, ఒక ఆ వ్యక్తిని ఎవరైతే ఆ నిందుడు ఉన్నాడో ఈ విషయం జరిగిన వెంటనే అతను అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి ముందే ప్రత్యక్ష సాక్షి ముందే అతను చెక్ చేశారు. ఎందుకు ఇంకేమైనా ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా జోబులో అని చెప్పి పోలీసు వాళ్ళు చెక్ చేశారు, ఏమి దొరకలే. తర్వాత మాత్రం 11 పేజీ లెటర్ తీసుకొచ్చాం. ఒకసారి ఆలోచించేయండి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా. ఇదో 9వ పేజీలో తాలూకా రైటింగ్ ఇది పోలీసు వారు ఎడిట్ చేసింది. ఇది 9వ పేజీ, ఇదిగో 10వ పేజీ. ఈ అక్షరాలకి ఈ తాలూకా అక్షరాలు రాతకి ఈ రాతకి దయచేసి టీవీలు మీరు అందరూ ఆలోచించేయండి. ఈ రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చూపెట్టండి. ఈ ప్రభుత్వం తాలూకా కుయంతా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రని చెప్పండి. ఇది 9వ పేజీ, ఇది 10వ పేజీ. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందో దీంతో పాటు ఆఖరిలో 11వ పేజీగో చూడండి.
ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇదో చూడండి, ఇది 9, ఇది 10, ఇది 11, ఇదో చూడండి, ఏ పేజీకి ఏ పేజీకి అని అక్షరాలు కానీ ఉన్నాయా, తేడా ఉన్నాయా, ఒకేలాగా ఉన్నాయా, తేడా ఉన్నాయో మీరే న్యాయం చేస్తారు. ఇలాంటి వీరికి మళ్ళీ ఎంక్వైరీ చేస్తారంట, ఆ ఎంక్వైరీకి వచ్చి మీరు సిట్ అంట, ఒక డిఎస్పీ అధికారంట, వాటికి వచ్చి మనం సహకరించాలంట. ఇది ఎక్కడ చోద్యం ఏంటిది? ఇదా ఇందుకీ దుర్మార్గం, ఇందుకీ కక్ష, దేనికోసం ఇక ఈ ఇలాంటి చర్యలు మీరు పుణుకున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయం చేస్తారు, ఏదో ఏదో ఇలాంటి అన్నింటికి వచ్చి తాటాకు చెప్పలు కుందలు పెరుగుతాయంటే పొరపాటు. ఈ చెప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ దగ్గదు, దొరకదు. ఇంకా ప్రధానికం కోసం ఇంకా ముందు ఉంటాం, ఇంకా కలుద్దాం వారిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిల్లల కోసం పోరాడతారు. వరంగల్ మీ అందరం కూడా ఉంటాం. అంతిమంగా మీరు చేస్తున్న దుశ్చర్యకి శమరగతం పాడిందాడే, ఇది వస్తారు ఎంతమంది అండి మీరు మీరు ముట్టపెట్టడం ప్రయత్నం చేస్తారు? ఇదే కార్యక్రమాలు నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా కార్యక్రమాలు చూడలే. నువ్వు 40 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాకా ఉండొచ్చు, ఇలాంటి దుర్మార్గాలు తెలుసుకుని జనం దగ్గర నుంచి సానుభూతి పొందాలనుకుంటా ఇదిమా? ప్రతిపక్ష నాయకుడి మీద ఒక భాష ముఖ్యమే కానీ భాష ఇది పరిస్థితులు. కాబట్టి రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాం, మీ అందరూ తాలకు ఆశిస్తులు ఉన్నాయి కాబట్టి, మీ అందరి తాలకు అభిమానం ఉంది కాబట్టి, భగవంతుడి తాలకు ఆశిస్తులు ఉన్నాయి కాబట్టి, మా అందరూ వెంకటేశ్వర స్వామి తాలకు ఆశిస్తు పుష్పంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి కాబట్టి భగవంతుడు రక్షించాడు. ఆ కోడికత్తి యాక్చువల్గా అతని తాలూకా అక్కడ మాటలేంటి? ఎప్పుడు పెట్టడం నేను ప్రయత్నం చేస్తున్నాను అని అతను అన్ని మాటలు ప్రత్యక్ష సాక్షి మాటలు అది కానీ ఒక ప్రేగిత మీద కానీ ఎక్కడైనా ఈ కంఠం మీద ఎక్కడైనా తగిలితే అయితే ఏమయ్యేది? అదృష్టం దేవుడు తాలూకా కృప, ప్రజల తాలూకా ఆశీస్సు, ప్రజల తాలూకా అభిమానం ఆశీస్సు ఉన్నాయి కాబట్టి ఆయన పక్కకి తిరిగితే చేతిలో కూర్చి మళ్ళీ రెండోసారి మళ్ళీ దాన్ని అటెండ్ చేయబోయి అప్పుడు పట్టుకున్నారు. రక్తం పట్టడంతో మరి సత్తు వచ్చి రక్తంతో తడిచిపోయి మారిస్తే దానికి ఎగ్తాలు చేస్తున్నారు. ఏం మంత్రులు ఏం మీకేం మానవత్వం లేదా మంత్రులు? నేను చూశాను రాత్రి చాలా బాధింది, కడుపు తరుక్కుపోయింది ఆ మంత్రులతో మాటలు చూస్తుంటుంటే బాధ అనిపించింది. ఇదేనా ఇందుక రాజకీయాలు ఇవ్వా అని. అందుకే రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో చులకన భావం, ఇలా ఏ భావం చులకన భావం వచ్చింది? ఇలాంటి దుశ్చర్యలు, ఇలాంటి భాష, ఇలాంటి మాటలు మాట్లాడబట్టే ఇవాళ ఈ స్థాయికి దిగజారిపోయాం. ఇవాళ కర్మ మనకి దీన్ని పూర్తిగా కూడా ఈ తాలూకు చర్యలన్నీ ఖండిస్తున్నాం. ఏదైనా సరే ఈ ప్రభుత్వం తాలూకు పోలీసు, ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థతో దీనికి న్యాయం కాదు, వాస్తవాలు బయటకు రావనే మేము తోడుపాటు ఏజెన్సీని డిమాండ్ చేస్తున్నాం. ఏపీ పోలీసా తెలంగాణ పోలీసా అనేది ఇక్కడ డిస్కషన్ కాదు. ఏపీ పోలీసుల మీద ఇన్ని జరిగిన తర్వాత, ఇన్ని చెప్పిన తర్వాత అమ్మా టీవీలోనమ్మా అశ్వరమ్మా అమ్మా ఎన్టీ సోదరుడు అనుభవా నీకు ఇవి ఇవి ఈ రాత్రి చూసిన తర్వాత ఇంకా స్టేట్మెంట్ ఇస్తే న్యాయం జరుగుతుంది మీరు నమ్ముతున్నారా? మీ అక్షరాలు వచ్చి మారుతున్నాయని మీరు నమ్ముతున్నారా చెప్పండి? ఎవరు కలిస్తే కదా సార్ ఆయన్ని? మేము 5 గంటలు నేను కూర్చొని అతనితో ఒకసారి మాట్లాడతాండి మాట్లాడిన లేదు అందం. 5 గంటలు నేను పోయి నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. 1 గంట నుంచి 1 గంట 10 నిమిషాలు వానికెళ్ళాను, 6 గంటల వరకు నేను ఉన్నాను అక్కడ. ఒక్కసారి మమ్మల్ని మాట్లాడినలే ఇంకా మరి ఎవరైనా సరే మీ ఎదుగుతప్పుడు వచ్చి అతను జోబులో లేదు కాగితం, ప్రత్యక్ష సాక్షులు పోలీసు ఎత్తుగారు లేదు, ఇప్పుడు వచ్చింది. దాంతోపాటు ఆయన డీజీపీ గారు వచ్చి రెండు పావుకి అనుకుంటున్నాడు, 2 నిమిషాలకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని.
ఇది సీఎం కస్టడీలో ఉన్నారు, ఇంకా మాకు అన్ని అవ్వలేదు వచ్చిందో అని చెప్తా అంటూ ఆయన వచ్చి కాఫీ తాగడానికి వచ్చి తీసుకొచ్చాడు, కాఫీ తీసుకొచ్చాడని చెప్పాడు. అంటే ఆ పోలీసు ఎంతవరకు ఎంతమంది ఇచ్చారు, ఎంతవరకు ఏమైంది అది పట్టించుకోకుండా వాళ్ళు స్టేట్మెంట్ ఫ్యాబ్రికేట్ చేసి ఇచ్చేశారు అంతే. ఆ కాఫీ తెచ్చాడు ఏంటి అన్న, అతను వచ్చింది వాటర్ బాటిల్ పట్టుకొని కాఫీ తెచ్చుకోండి వస్తే ముందు ఒక అమ్మాయి వచ్చింది టీ ఇచ్చింది అక్కడున్న ఎమ్మెల్యేల గాలికి, ఆ తర్వాత వచ్చి కాఫీ అడితే కాఫీ వచ్చి ఇంకో కుర్రాడు వచ్చి ఒక క్యాప్ పెట్టుకుని కుర్రాడు వచ్చి కాఫీ పట్టుకొచ్చాడు, ఈ వచ్చి వెనక ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చాడు. ఏపీ పోలీసుల మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఏపీ పోలీసులు సిట్ అంటే సిట్ వేశారు, ఎవరితో వేశారండి? అక్కడ 10 ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఓ డీఎస్పీ సిట్టు, దాని ముందు డీసీపీ వచ్చి ఓ ప్రకటన, దాని ముందు వచ్చి డీజీపీ వచ్చి ఒక ప్రకటన, ఇంక సిట్ ఇంక డీఎస్పీ ఏం చేస్తాడు? ఆ ప్రకటన విరుద్ధంగా ఇస్తారా? ఇవ్వడానికి అవకాశం ఉందా? మీరు నమ్ముతారా? ఇంకేమొద్ది? పూర్తే లేదు, పూర్తి వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గర దిగున పనిచేస్తున్నా, ఇవాళ ఈ డీజీపీ కింద పనిచేస్తున్నా, ఈ వ్యవస్థ మీద నమ్మకం లేదు. వ్యవస్థ మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద వ్యవస్థలు ఉండాలి. కానీ ఈ వ్యవస్థ ఈ చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తూ చంద్రబాబు నాయుడు వ్యవస్థ నిర్మూలన చేశాడు, వ్యవస్థను తొత్తులు కింద వాడుకుంటున్నాడు, వ్యవస్థను మంట కలిపారు. అలాంటి వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఆ వ్యక్తి మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద నమ్మకం ఉంది, వ్యక్తుల మీద నమ్మకం లేదు. మాకు అర్థమే సస్పెన్షన్ ఉందని చెప్పాం, ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అని చెప్తే అతను తీసుకుని పొట్టి తిట్టమని చెప్పలేదు కదా మేము, అతను పిలిచి అడగాలి కదా, అడగలే. ఈ లోపు అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు? ఎక్కడో నుంచో ఒక TV9లో వచ్చింది స్టేట్మెంట్ చూశాను. ఏమని ఇచ్చాడు? ఈ అబ్బాయి వచ్చి ఒక విజిటర్స్ పాస్ మీద లోనికి వచ్చాడు అని చెప్పించాడు. వెంటనే మేము అక్కడ సీఎఫ్ఓని అడిగాం, ఏదో విజిటర్స్ పాస్ మీద వచ్చారంటే నిజమైన తర్వాత చూడండి అంటే అంటే రికార్డ్ తిరిగేస్తారు. తిరిగేస్తే లేదు, అతనికి 20 వరకు క్యాంటీన్ పాస్ అతనికి ఉంది, 29 వరకు. ఒకటి, రెండవది అసలు ఈ కట్టాలకు వచ్చిందని చెప్పాను అన్నాం. సీఎఫ్ఓ వాళ్ళు చెప్పిన దాంట్స్ ఏంటంటే అక్కడ క్యాంటీన్లో ఉన్న ప్రతి ఐటమ్కి ప్రతి వస్తువుకి ఓ రికార్డు ఉంటుందంట. ఆ రికార్డులో కాకుండా వచ్చింది మనకి, ఎలాగొచ్చింది? దాన్ని క్యాంటీన్ యజమాని ఒత్తాస నెల తీసుకొచ్చారు అనేది మా తాలూకా అభ్యంతరం అని చెప్పి చెప్పాం. అది పిలవలేదు, పిలవదు సరి కదా. క్యాంటీన్ యజమాని ఇంటి ముందు వచ్చి సెక్యూరిటీ పెట్టారు, అంటే ఇంకా 6 ముందు ఇంకా ఎక్కడో 2-3 ఉన్నాయంటే అర్థం ఉందా దానికి? ఇంకా ఈ పరిస్థితి ఎందుకంట ఆలోచన చేయండి. అంటే ప్రభుత్వం తాలూ పనికి ఇన్సిడెంట్ జరిగినట్టు లేదు, ఇబ్బంది పడుతున్నా లేదు, ఏంటి ప్రత్యక్ష సాక్షిలో ఇది రికార్డ్ చేయండి స్టేట్మెంట్ అంటే అసలు వాళ్ళు పట్టే పట్టించుకోలేదు. ఎందుకంటే సిట్ వేస్తాం అంటే సిట్ వేస్తే దొంగలు వెళ్ళిపోయిన తర్వాత 6 మురిగితే అప్పుడు వరకు ఆ ఇష్యూ ఆ ఇన్సిడెంట్ ఉంటుందో చెప్పండి. ఫ్యాబ్రికేటర్ అయిపోదు, ఇమీడియట్ ఇమీడియట్ మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు మీరు? కారణం ఏంటి? మళ్ళీ పైపు వచ్చి ముఖ్యమంత్రి అంటాడు కంప్లైంట్ ఇవ్వాలంటాడు. ఏం ముఖ్యమంత్రిగా నీకు ముఖ్యమంత్రిగా నువ్వు 4 అనుభవం ఉంది కదా, 11 ముఖ్యమంత్రి చేశాను ఇందాకే చెప్పావు కదా టీవీల్లో. నీకు ఎయిర్పోర్ట్ డైరెక్ట్ వచ్చి నీకు చేసిన కంప్లైంట్ ఇచ్చారు కదా, వచ్చింది కదా దిస్ హ్యాపెన్ జరిగింది అని చెప్పని ఇచ్చారు కదా, దానికి ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి కదా. ఎందుకు ఎందుకు లేదు? మాకు సంబంధం లేదు అని చెప్పావు ఒక మాట. మరి సంబంధం లేనప్పుడు 2 ఎక్కడైతే జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఎయిర్పోర్ట్లో మరి మీ డీసీపీలు మీ ఏసీపీ మొత్తం వచ్చి కట్టకట్టుకొని వచ్చి ఎవరైతే ఇందులో నిందులున్నా నిందు చుట్టూ ఎందుకు చేరిపోయారు? ఎందుకు సీజేపీకి మీరు ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి ఇవ్వలేదు, నీ వాళ్ళు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యారు, నీ వాళ్ళు ఎందుకు అతను కొట్టారు? ఇవన్నీ నిజాలు కాదా? మేము ప్రత్యక్ష మేము చూడలేదా? ఇది వాస్తవాలు కాదా? ఇది
ఇవన్నీ వీటికన్నిటికీ సమాధానం కావాలి. అందుకే ఈ పోలీసులు నమ్ముకోవడం చెప్తుంది. కారణం అది వ్యవస్థమే కాదు, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న ఇవాళ ఉన్న ప్రస్తుతం ఉన్న డీజీపీ మీద దగ్గర పనిచేస్తున్న ఈ పోలీసు వ్యవస్థ మీద, ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా కుమ్మక్కైపోయారు. అంటున్నాను చెప్పారు కదా, నాకు డీజీపీ ఫోన్ చేశారు, నేను అంటే దానికి వచ్చి ఆలోచించేసి నేను రైటింగ్ ఇచ్చాను, ఇది చెప్పను అని చెప్పాడు. చెప్పి ఆయన చెప్తాడు ముఖ్యమంత్రి ఇండైరెక్ట్గా, కనీసం మొక్కల్లో వచ్చి ఒక రాష్ట్రంలో డిసిజన్ జరిగిందనే అనేది అని మొక్కల్లో కనిపించకపోతే వ్యక్తి పక్కన ఉండి పక్క రాష్ట్రం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. జరిగింది ఎక్కడ దాడి? ఎక్కడ? అక్కడే కదా, అక్కడే కదా ఉన్నారు. ఎవరండి? ఒకటి అర్థం చేసుకోవాలా, మీరు ఒకటి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒకసారి ఏమని, సెక్షన్ 8 పెట్టుకోవచ్చు, ఇది కామన్ క్యాపిటల్, 10 సంవత్సరాలు వచ్చి మాకున్నది, నేను ఇక్కడ పోలీసు పెడతాను, ఇక్కడ వ్యవస్థ పెడతాను, నేను ఏసీబీని పెడతాను అని చెప్పారు కదా. ఇంకా 10 సంవత్సరాలు అవ్వలేదు కదా, ఇంకా ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడికి పూర్తి సర్వాకులు ఉన్నాయి కదా. ఇది మన ఉమ్మడి రాష్ట్రంలో భాగమే కదా, ఇది సెక్రటరీ మెయింటైన్ చేస్తాము. మినిస్టర్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కుటుంబం ఇక్కడే ఉంది. చంద్రబాబు మనవడు అత్యుత్తంగా బంగారు ముద్దుగా పెంచుకున్నాం, మనవడు ఇక్కడే ఉన్నాడు. వాళ్ళు వాళ్ళకి రక్షణ ఇస్తుంది మన ఆంధ్ర పోలీసులే. ఇంకేది పక్క రాష్ట్రం చెప్పారండి? ఈ పక్క రాష్ట్రం కాదు కదా, మనకు హక్కు కదా ఇది, కాదా చెప్పండి? అంటే నీకు ఎలా నోరు తిరిగితే ఆ రకంగా మాట్లాడేస్తావా? మాకు ఉన్నాయి మాటలు, మాది నోరే, మాకు ఆలోచన ఉంది. ఎవరిని మబ్బిపెడతాను, ఎవరిని మోసం చేద్దామని మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు? అది వైసీపీ సభ్యుల 21 మంది ఎమ్మెల్యేలే నువ్వు కొనేసుకొని పశువుల్లో సంతలా కొనుక్కొని ఇద్దరు ఎంపీలు నువ్వు కొనుక్కొని పశువుల్లో సంతలా కొనుక్కొని మరి మీరు ఆఫ్టర్ ఆల్ వాళ్ళందరూ పార్టీ వాళ్ళండి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఇలాంటి పాపం పేదరికంలో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రలోభపరుచుకొని వాళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు చేయను. నీకు వింత వెనతో పెట్టిన విద్య అది, నీకు వెనతో పెట్టిన విద్య వింత కాదు. మీరా మాట్లాడతారు ఒకవేళ నిజంగా అలాంటి కార్యక్రమాలు ఉంటే? ఏంటింది దానికి వచ్చి ఒక గరుడ, ఏటి గరుడ వలగడు, ఏంటింది ఇది? నువ్వు కాదా అసలు అంటున్నా అలా చదువుతున్నా, అలా చదువుతున్నా అంటే అండి ఇప్పుడే జాతకాలు చూసాను, చెప్పాను జాతకం అన్నట్టుగా అంటే అంటే ఇవన్నీ కూడా తెలిసే చేస్తుంది వ్యక్తులు. నిన్న అంటున్నాడు క్రికెట్ ఏది ఈవెంట్ ఉంది, ఏదో ఇంకోటిది నిన్న నారా లోకేష్ ఏదో రిటైర్ అయ్యాడు ఏదో నేనుకో ఫిన్టెక్ పారిశ్రామికలు సరే జరిగింది నేను చెప్తాను కదా, నేనే నేను చెప్తాను. ఇలాంటి సమయం కాబట్టి ఇలాంటి చేస్తే బాగుంటుంది, నువ్వే ప్రేరేపించా అంటున్నాను. లేకపోతే ఎప్పటికప్పుడే ఇల్లు వస్తున్నాడు కదా, ఆ సమయాన్ని మనిషి ఈ రోజు నీ పెట్టి రోజు వచ్చింది అంటే ఇలాంటి బురద తెలడానికా, ఇలాంటి కుట్రలు తెలడానికా? నేను నిన్న అక్కడే ఉన్నాను కాబట్టి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నాను. నేను వాళ్ళకి ఫ్యాబ్రికేట్ చేసి అబద్ధాలు చెప్పి తప్పుతో పట్టించడం అనేది సమంజసం కాదు కాబట్టి వాస్తవం చెప్తున్నాను. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ఏరియా ఉందో, ఏది ఆ లాంజ్ ఏదైతే ఉందో విఐపి లాంజ్, అందులో సీసీ కెమెరాలు లేవు. బయట ఉన్నాయి కానీ ఆ రూమ్లో మాత్రం సీసీ కెమెరాలు లేవు. నిన్న మేము చూసాం, ఉండే సీసీ ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాము, అందులో లేవు. కానీ బయట మాత్రం ఉన్నాయి. ఆ అబ్బాయిని తీసుకెళ్ళింది, ఎవరిని నిందితుని తీసుకెళ్ళింది, మొత్తం వాడిని లోకెళ్తుంది లోకల్ పోలీసు, ఇది సెంట్రల్ సెక్యూరిటీ వాళ్ళు తీసుకెళ్తుంది, అవన్నీ కూడా మేము చూసాం. అవన్నీ కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. కానీ ఈ క్లిప్పింగ్ మాత్రం లోన జరిగిన హాల్లో మాత్రం సీసీ ఫుటేజ్ లేవు, సీసీ కెమెరాలు లేవు. అదేం చూడాలమ్మా, డాక్టర్స్ ఇచ్చిన సజెషన్ ప్రకారం, డాక్టర్లు చెప్పిన దాని ప్రకారము ఆలోచన చేసి దాని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాని ఆరోగ్యం ఆరోగ్యం తర్వాత దీన్ని చేస్తారు. అది మరి సరే, అది అనుభవం మనిషిది, ఇది దిక్కుమాల అనుభవం, ఇది 40 సంవత్సరాల దిక్కుమాల అనుభవం. 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం దిక్కుమాల అనుభవం ఇది. దిస్ ఈజ్ మై గవర్నమెంట్, ఎవరు అంటారండి అన్నమాట? ముఖ్యమైన అనగాళ్ళు చెప్పండి, మన రాజ్యాంగంలో ఎవరంటారు ఇది?
గవర్నర్ రాష్ట్ర గవర్నర్ అంటాడు. ఎవరంటారండి ఇది? అది ఉమ్మడి సభలు జరుగుతున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఏమని చదువుతాడు ఆయన? ఏమి ఏం ముఖ్యమంత్రి అది ఏదో చెప్పిన సాధనం కోల్పోయాడు. అసలంగా మాట్లాడుస్తాడు, ఏది మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తాడో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. ఎవరైనా పెడతారు బుర్ర చల్లేస్తున్నాడు, ఎవరైనా పెడతారు అది అంటున్నాడు. ఏదో సామెలు చెప్పినప్పుడు వచ్చి ఆ పిల్లకి గడ్డాలకి దానికి ముడిపెట్టేస్తున్నాడు. అది ఏమిటేమిటో చేస్తున్నాడు, ఏమిటేమిటి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఉన్నదిగా తయారే రాజకీయ ఉన్నదిగా తయారే, అందుకే నేను చెప్పాను ఉన్నదని చెప్పని. చేయమండి చూడమండి, ఏ రోజు ఎలా చేస్తాడు ఇంకా ఎలా ఉండదో లేదు చేయమండి. బుద్ధిపూర్వం ఉండి మనిషికి ఉండాలి, సిగ్గు 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 శర్మ ఉండాలి. అలాంటి మాటలు మాట్లాడాలి ఎవరైనా మాట్లాడితే చూడమండి. చేయమండి ఎలా చేయాలి చెప్పనండి, ఎలా చేస్తారు చెప్పండి చెప్పండి. బజ్జగర్త అంటే అంటే ఇప్పుడు ఆయన నిజంగా ఆయన కానీ అన్ని మాటలు కానీ చంద్రబాబు నాయుడు అంటే ఒక్క క్షణం కూడా పదవిలో కూర్చోవడానికి అర్హుడు కాదు. ఈయన సోదరుడు చెప్పిన మన పత్రికా సోదరుడు చెప్పిన మాట కానీ అంటే నేను అనలేదు ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు కానీ అంటే మాట సోమిరెడ్డి అంటే సోమిరెడ్డి కూడా ఒక్క నిమిషం కూడా మంత్రిగా ఉండడానికి వీల్లేదు, ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యం ఇలాంటి మాటలు చాలా అసందర్భం. ఇదా అంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజకీయాల్లో ఏది ఏ కురవండి మీరు అలవాటు చేద్దామనుకుంటున్నారు? ప్రధాని గారికి ఇదే సోమిరెడ్డి గారు ఇదే ఆయన తాలూ అనుభవాలు. ఎందుకంటే అవును అంటారండి, యథా రాజా తథా ప్రధాని. అలాగంటే ముఖ్యమంత్రి ఎలాగ ఉంటాడో మంత్రులు కూడా అలాగే ఉంటారు.